వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే ధరలు తగ్గాలంటే జగన్ దిగి రావాల్సిందే. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. సామాన్య మధ్యతరగతి ప్రజలు కడుపులు కొట్టి వంట గ్యాస్ మరియు నూనెల ధరలు అమాంతం పెంచినా ధరలు తగ్గాలంటే జగన్ పోవాల్సిందేనని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. తగ్గాలి ధరలు పోవాలి జగన్ అనే కార్యక్రమంలో భాగంగా శనివారం కేంద్రమైన పుట్టపర్తిలోని సత్యమ్మ దేవాలయం కోడలిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్రలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్తో పాటు నూనె ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చిన ఆయన నేడు కేంద్రానికి మద్దతుగా ధరలు మరింతగా పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ఎన్నికలకు ముందు 650 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర నేడు 920 రూపాయలు చేరిందని, 70 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధర నేడు 108 రూపాయలకు చేరిందని, 75 రూపాయలు పామాయిల్ ధర 150 రూపాయలకు చేరి ప్రజలకు భారంగా పరిణమించిందని ఆయన విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామాంజనేయులు, రామకోటి ఆదినారాయణ, గూడూరు ఓబులేస్, శ్రీరామ్ రెడ్డి, చంద్రశేఖర్, మల్లిరెడ్డి, జయచంద్ర, పుల్లప్ప, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా, ఇచ్చిన హామీ ఇవ్వకోకుండా అనేక రకమైన వాగ్దానాలతో ప్రజలు మభ్యపెట్టి లేనిపోని భ్రమలు ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చారు. మామూలు సామెత ఉంది, ఏరు దాటేంత వరకు బోటు మల్లప్ప గౌరవంగా పిలుస్తారు. ఏరు దాటిన తర్వాత బోడి మల్లప్ప అన్న చందగా ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కారు. ఆ నవరత్నాలేటో 4-5 పట్టుకొని గులకరాలు పట్టుకొని ఏలాడుతున్నాడు, మిగతావన్నీ తుంగలో దొక్కారు. ఇది మాటల ప్రభుత్వమే కాని చాతల ప్రభుత్వం కాదని రుజువు చేశారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా. ఈరోజు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు వీటి యొక్క ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి. మీరు ఒక్కసారి కొద్ది జాగ్రత్త పరిశీలిస్తే దీనిలో గ్యాస్ 14.5% మార్పు ఉండింది. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత 24.5% వాటి పెంచాడు. కష్టకాలంలో ఉన్నాము, కరోనాలో ఉన్నాము, ప్రాణాలు పోగొట్టుకుంటున్నాము, వ్యాపారం జరగలేదు, ఇబ్బందులు పడుతున్నాము. ఉన్న వ్యాట్ అలాగే పెట్టాలి కానీ 14.5% ఉండే వ్యాట్ను 24.5% పెంచాడంటే ఈయనకు ఎంత కనికరం లేదో, ప్రజల మీద ఎంత జాలి లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదే సమయంలో 680 రూపాయల గ్యాస్ 900 రూపాయలు పెంచాడు, 1020కి మధ్యకాలం పెంచాడు. ఎక్కడ 620 రూపాయలు,
ఎక్కడ 1020 రూపాయలు ఎవరు వంట చేసుకుందారు లేదా ఎవరు అన్నం తినకూడదా ఈ నిబంధనలు పెట్టాలా మేము అధికారంలో ఉన్నప్పుడు 24 లక్షల 50,000 మంది గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం ఎందుకంటే పొగ వల్ల అనారోగ్యం వస్తుంది మహిళల ఆరోగ్యం బాగుంటే ఇల్లు బాగుంటుందని ఆలోచించేసి గ్యాస్ ఇస్తే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఈ గ్యాస్ రేటు 620 నుంచి 1020 వరకు పెంచారంటే ఇదకి మహిళల పట్ల ఎంత అభిమానం ఉందో ఎంత ప్రేమతో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నా అదే సమయంలో పెట్రోల్ మీద 31.5% ఉంది వ్యాట్ దాన్ని 35.20గా పెంచారు ఈ పెట్రోల్ మనమంతా వాడుతున్నాం అందరికి వ్యాట్ పెంచారు అదే విధంగా 2.76 రూపాయలు డెవలప్మెంట్ సెస్ 4 రూపాయలు పెంచారు రోడ్ల మీద నడుస్తున్నారు కదా 1 రూపాయి 1 లీటర్ పెట్రోల్ కు 1 రూపాయి రోడ్ మీద సెస్ చేస్తున్నారు చూడండి ఎట్లా ఉందో పరిస్థితి అదేవిధంగా డీజిల్ మీద 22.25% ఉంటే ఈ రోజు 27% పెంచాడు 3 రూపాయలు ఉండే డెవలప్మెంట్ సెస్ 4 రూపాయలు చేశాడు రోడ్డు మీద 1 రూపాయి సెస్ విధించాడు అంటే ఈయన వచ్చిన తర్వాత వ్యాట్ వేస్తున్నాడు పెంచుతున్నాడు డెవలప్మెంట్ సెస్ పెంచాడు రోడ్డు సెస్ పెంచాడు ఇంకో విచిత్రం ఏమంటే చెత్త మీద పన్నేశాడు ఎంత చెత్త చెత్త ఆలోచన లెక్కేసుకోండి నీటి మీద పన్నేశాడు పూర్వకాలంలో ఔరంగజేబు ఉన్నాడు ఆయన జుత్తు మీద పన్నేశాడంట ఆ ఔరంగజేబుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం తీసుకోరు ఈయన చెత్త మీద పన్నేస్తున్నాడు చెత్త ముఖ్యమంత్రి దిక్కు సందర్భంగా ఒకటి ఆలోచన చేయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డీజిల్ 108 రూపాయలు అదే ఒరిస్సాలో 102 రూపాయలు తమిళనాడులో 102 రూపాయలు కేరళలో 103 రూపాయలు కర్ణాటకలో 105 రూపాయలు తెలంగాణలో 105 రూపాయలు ఢిల్లీలో 101 రూపాయి ఈయన 160 రూపాయలు 180 రూపాయలు వసూలు చేస్తున్నాడు ఢిల్లీలో 101 ఈ 7 రూపాయలు 1 లీటర్ మీద ఎవరి జోబీలోకి పోతా ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఢిల్లీ ముఖ్యమంత్రి ఏమో 101 రూపాయలు డీజిల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమో 108 రూపాయలు 7 రూపాయలు ఎక్కడ పోతుంది జగన్ గారి జేబులోకి జే ట్యాక్స్ పోతుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా పెట్రోల్ మన దగ్గర 100 రూపాయలు దాదాపు అదే ఢిల్లీలో 89 రూపాయలు 11 రూపాయలు ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది 89 రూపాయలు 11 రూపాయలు ఈ విధంగా ట్యాక్స్ రూపంలో నిరుపేద ప్రజలు యొక్క రక్తాన్ని జలగ మాత్రమే పీలుస్తున్నాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఇకపోతే మీరు చూశారు సిమెంటు